దేవునికి స్తోత్రం గాక మంచిది ప్రియులారా ఈ పరిశుద్ధ ఆదివారం అందు దేవుని లేఖనాల్లోని సత్యాలు మనం అర్థం చేసుకుందాం ఏసు త్వరలో రాబోతున్నాడు ఆయన రావడానికి ఆయన చెప్పిన సూచనలు జరుగుతున్నాయి సో సంఘం ఇప్పుడు వరుడుగా రాబోతున్నాయి యేసును ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నారు వధు సంఘంగా ఇక్కడ సార్వత్రిక సంఘం సిద్ధపడుతున్న దినాల్లో మనం ఉన్నాం అయితే అందరూ ఆ రాకడను గురించి ఆయన చెప్పినవన్నీ విశ్వసిస్తారు నమ్ముతారు ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడతారు ఒకవేళ వారు రాకడ ఆలస్యమైతే నేను చనిపోయిన పునరుద్ధానంలో ఆయన ఎదుర్కొంటాననే నిరీక్షణతో క్రైస్తవ్యం ఇప్పుడు సాగిపోతుంది అయితే ఆయన రాకడకు ఆయన చెప్పిన మాటలు విశ్వసించిన మనము ఆయన రాకడ విషయంలో జరిగే సంగతుల గురించి చెప్పిన విషయాలను మర్చిపోకూడదు ఒక సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులు యేసు ప్రభుల వారు ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఏకాంతంగా వెళ్ళి ఒక్క మాటలో మూడు ప్రశ్నలు అడుగుతారు ఇవి ఎప్పుడు జరుగును ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏమిటి అని అడిగారు మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ప్రారంభం నుంచి దాన్ని మనం గమనిస్తే ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు ఎగు సమాప్తికి ఏమని మాతో చెప్పమనగా ఏసు చెబుతున్న సూచనలు చూడండి ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అది ఫస్ట్ది ఇప్పుడు జరిగేదే అది అన్ని ప్రాంతాల్లో అన్ని స్థలాలలో అన్ని విషయాలలో అన్ని భక్తి తత్వాలలో ఈ మోసం చాలా ప్రబలిపోయింది దీనికి క్రైస్తవ్యమేమి అతీతం కాదు అది యేసు చెప్పినటువంటి ఒక ప్రవచనాత్మకమైన సంగతి ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే ఈ మోసం అనేది క్రైస్తవ్యంలో ఉంది దీనిని ఎవరు కాదని లేరు రెండవదిగా వారు చెప్పారు అనేకులు నా పేరిటే వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు ఇప్పుడు యేసుక్రీస్తు పేరు చెప్పుకొనే అనేక రీతులుగా మోసాలు జరుగుతున్నాయి అనేది జగద్విదితం దీనికి పెద్ద ఆర్గ్యుమెంటు లేదు చర్చ అవసరం లేదు తర్వాత ఏమన్నారంటే మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోతారు వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు ఆ యుద్ధాలు జరుగుతున్నాయి మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్యలో యుద్ధం కొనసాగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం నుంచే అటు ఇస్రాయేల్ ప్రాంతంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి తర్వాత ఏమన్నారో తెలుసా మీరు కలవరపడకుండా చూసుకోండి ఇది ఆయన రాకుడ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆయన చెప్తున్న మాట కొరకు సిద్ధపడాలనే ఆశ ఉన్నవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న సంగతుల్ని బట్టి కలవరపడకుండా ఉండాలనేది కూడా గ్రహించాలి తర్వాత ఏమన్నారు ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం అప్పుడే రాదు జనముల మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేస్తాయి అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి ఇవన్నీ వేదనలకు ఆరంభం ఈ మధ్య మనం చూస్తున్నాము గొప్ప దేశాలు కరువుల్లో కొట్టుకుంటున్నాయి ఈ విషయాలు పేర్లు పె పెట్టి చెప్పట్లేదు కానీ మన అంతకీ తెలుసు ఏ ఏ దేశాలు కరువు కట్టకాల్లో నలిగిపోతున్నాయో ఇవన్నీ వేదనకు ప్రారంభం భూకంపాలతో కొన్ని ప్రాంతాలు వణికిపోతున్నాయి అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదురు పిల్లరా ఇది యేసుక్రీస్తు వారు చెప్పారండి తర్వాత ఏమన్నారు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకరు ద్వేషిస్తారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును ఎందుకంటున్నానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి వాస్తవంగా మనకి కొంచెం కలవరం రావడం అనేది ఖచ్చితమే అయితే ఈ సంగతి ఆయన ముందే చెప్పారు ఏదో సడన్గా అదేంటి ప్రభువా నువ్వు రావడానికి మేమేమో ఇక్కడ వధువు సంఘంగా సిద్ధపడుతుంటే ఈ భయంకరమైన కార్యాలు ఏమిటి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని అడగండి ఇవి కూడా జరుగుతాయని చెప్పారు ఆయన లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవయో వచనం నుంచి చదువుతున్నాను ఎరుషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమే ఉన్నదని తెలుసుకోండి ఈ మాటలన్నీ స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అప్పుడు యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి దాని మధ్యన ఉండేవారు వెలుపలికి వెళ్ళిపోవాలి పల్లెటూరులోని వారు దాంట్లో ప్రవేశించకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటికై అవి ప్రతిదండన దినములవు ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపము వచ్చును వారు కత్తి వాత చేత కూలుదురు చెరబట్టబడిన వారే సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు అన్యజనులు కాలములు సంపూర్ణమగు వరకు ఎరుషలేము అన్యజనుల చేత త్రొక్కబడును ఈరోజు ఆ మనం వర్ణించుకునేటప్పుడు ప్రసంగాలలో మనమే ఎరుషలేము అంటాం ఈ యరుషలేము గురించి ప్రార్థన చేయండి అంటాం ఈరోజు సిద్ధపరచబడుతున్నటువంటి ఆ నూతన యరుష్యలేముగా మనల్ని అభివర్ణించుకుంటాం కానీ ఈరోజు అది అన్ని జనుల చేత తొక్కబడుతుంది ఇదన్నీ నా ప్రభు ముందే చెప్పారు మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వల్ల కలవబడిన జనములకు శ్రమ కలుగుతుంది ఆకాశమందల శక్తులు కదిలింపబడతాయి కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూస్తూ ధైర్యము చెడి కూలిపోతారు అప్పుడు ఆయన రాబోతున్నాడు ఇవన్నీ ఆయన రాకడకు ముందు చెప్పారండి ఇవి చెప్పినప్పుడు వీటిని మనం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం ఇంకా ఖచ్చితంగా యోహాను సువార్త పదహారవ అధ్యాయం వచ్చిన నుంచి అంటారు మొదటి వచ్చిన నుంచి మీరు అభ్యంతరపడకుండా వలెనని ఈ మాటలు చెప్తున్నాను అదేమిటండి యసుప్రభు వారే ఉంటే ఇలా ఎందుకు జరిగింది ఆ ప్రభుని నమ్ముకున్నాం కదా మేము ఎందుకింత అన్యాయం జరుగుతుంది ఎందుకింతగా క్రైస్తవ్యం మీద దుష్ప్రచారాలు జరుగుతున్నాయి ఎందుకు పాస్టర్ని చంపేస్తున్నారు ఎందుకు క్రైస్తవ్యం మీద దాడి జరుగుతుంది ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు దేవుడికి ఆపాదించద్దు దేవుడే ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన ముందే చెప్పాడు మీరు అభ్యంతరాలు పడకండి వారు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలివేస్తారు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయించున్నానని అనుకొని కాలము వస్తుంది బీ కేర్ఫుల్ ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవులను ఓచకోత కోసేసే మత ఛాందసులు మత ఉన్మాదులు వారు నమ్ముకున్నటువంటి ఆ ధర్మానికి ఏదో మేలు చేస్తున్నట్టుగా భావిస్తారని ఆయన ముందే చెప్పారు వారేదో తమ దేవునికి మేము ఏదో సేవ చేసేస్తున్నాము అని అనుకునే దినాలు వస్తాయని ముందే చెప్పారు ఎందుకు వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగ చేస్తారు ప్రిల్లరా వాళ్ళకి యేసు ఎవరో తెలియదండి ఆ యేసుని పంపించినటువంటి ఆ తండ్రి యొక్క ఆలోచన ఏంటో ప్రణాళిక ఏంటో మానవ జాతి ఎడల ఆయన కొన్నటువంటి ప్రత్యేకమైన సంకల్పం ఏంటో వాళ్ళకి అర్థం కాదు అయితే మనకివన్నీ తెలుసు కనుక మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ఎరిగినటువంటి పౌలు భక్తుడు ధైర్యానికి ఒక మంచి మాట చెప్పారు అపోసులు కార్య మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో అంటున్నారు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుందండి నేను మళ్ళీ అంటున్నాను ఆ కుదురుబాటు కాలం వచ్చేంతవరకు మనం ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో ఈ క్రైస్తవులను అనుకునే వారందరూ ఒకే మనస్సుతో ఒకే భావంతో ఎవరూ కూడా వారి వారి యొక్క గొప్పల గురించి ఆలోచన చేయకుండా వారికి ఏదో ఒక ప్రత్యేకత రావాలనే తలంపులు లేకుండా అందరూ ఏక మనస్సుతో అందరి యొక్క ఉద్దేశము ఆ ప్రభు రాకడకు ఈ లోకాన్ని సిద్ధపరచాలి దానికి తగినటువంటి జరుగుతున్నప్పుడు అవేర్నెస్తో మనమందరం సంఘటితం అవ్వాల్సిన సమయం అందుకనే నేను అంటున్నాను యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా నేను వస్తాను అన్న మాటను నమ్మిన మనము వచ్చే ముందు జరిగే సంభవాలు కూడా చెప్పారని వాటిని కూడా మనం నమ్ముతూ సంఘటితమై ప్రార్థన చేద్దాం మనమందరము సార్వత్రిక సంఘమే మనమందరం ఒకే కుటుంబీకులం మనమందరం ఒకే ప్రభుని నమ్ముకున్నాం లోకంలో ఉన్న భక్తిని మనం ఏమీ అవసరం లేదు అనాల్సిన అవసరం లేదు వాటి విషయాలు మనకు అవసరమే లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మనం చేస్తున్న ఈ భక్తిలో యేసు ఒక్కడే యేసు ఒక్కడే తండ్రి ఒక్కడే మనకి నేను మళ్ళీ అంటున్నాను ఏ ఏ డినామినేషన్ అయినా ఉండని అండి అది సంఘం వరకే ఏ డాక్టర్నైనా ఉండనివ్వండి అది సంఘం వరకే కానీ బయట మనం అందరం ఒకటే బయటకు వచ్చినప్పుడు అందరూ పలకరించుకుందాం క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క మాటలు మనకి ముందే ప్రభు చెప్పాడు కనుక వీటిని నమ్మి మనం అందరము కలిసి ఉండాలి తిమోతికు రాస్తూ ఈ భయంకరమైన కడవరి దినాలలో ఎలాంటి కాలాలు వస్తాయో ఒక పెద్ద లిస్టే చెప్పాడండి తిమూతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చెప్తున్నాను అంత్య దినములలో వేఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద క్లోజ్ వేఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి ఏమిటండి అపాయకాల కాలములు అవి ఎలా ఉంటాయి ఏమంటాడంటే ఎలా తెలుసుకోగలం ఇది అపాయకరమైన కాలము మనకి ఎలా తెలుసుకోగలం అక్కడే చెప్తాడండి ఏలయనగా అవి ఎలా తెలుసుకోగలమో చెప్పాడు మనుష్యులు ప్రియులుగా మారిపోతారు క్రైస్తవ్యంలో ఆ స్వార్థం పోవును గాక నేనంటున్నాను ఇవన్నీ మనకి రా మనకి కాదండి ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన రాకడొకరకు ఆత్మీయ స్థితిలో సిద్ధపడుతూ శారీరకంగా సమస్తాన్ని విడిచిపెట్టుకొని పరభాగ్యం చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనకు ఇవేవి వర్తించకూడదు ఇవన్నీ ఒకవేళ క్రైస్తవ్యంలో ఉంటే అవన్నీ కూడా ఈ కడవరి కాలంలో మాసిపోవునుగాక ఎన్ని రకాల కాలాలు వస్తాయంటే మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే ఉన్నారు అట్టివారికి క్రైస్తవ్యం విముఖులుగా ఉండునుగాక ఇలాంటి దుర్భర దినాల్లో మనం ఉన్న పిల్లరా అందుకని ఇప్పుడు ఈ జరుగుతున్న భయంకరమైనటువంటి కార్యాలన్నిటికీ నా ప్రభు ముందుగానే హెచ్చరించిన మాటలే మనం జ్ఞాపకం చేసుకోవాలి మనమందరము కలిసి సంఘటితంగా ఈ యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం ఇందులో పెద్ద లేదు చిన్న లేదు గొప్ప లేదు బీద లేదు అందరము ఒకటే వాడు ప్రభు అని యేసుక్రీస్తుని తెలుసుకుంటే చాలు ప్రభు అని యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన ఆరాధిస్తున్న బిడ్డ అయితే అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుందని నమ్ముదాం వాక్యం ఏమంటుందంటే మరొకసారి చెప్తున్నాను అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు కనుక ఖచ్చితంగా మనందరి ప్రార్థన వల్ల ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అన్ని విషయాల్లోనూ నెమ్మది దేవుడు అనుగ్రహించబోతున్నాడు అట్టి ధైర్యం బూని మన ముందు ఉంచబడినటువంటి ఈ ప్రవచనాత్మక విషయాలన్నిటిలోనూ సిద్ధ మనస్సుతో మనస్సుతో ప్రార్థన చేస్తూ సంఘటితమై సమస్యను ప్రభుకి అప్పగించి దాని నుంచి తప్పించుకున్న వారమై పరభాగ్యవసులమై ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన పరిశుద్రుడైన దేవ కృపగల మా తండ్రి ఇప్పుడు జరుగుతున్న ఈ సంభవాలన్నిటికీ నీ రాకడకు సూచనలని మాతో స్పష్టంగా చెప్పావు నాయన కేవలము వధువు సంఘంగా సిద్ధపడమే కాదు వీటన్నిటిలో నుంచి సంఘాన్ని బాగు చేసుకొని జాగ్రత్త చేసుకొని మా ఆత్మీయ జీవితాలు ఎక్కడ పడిపోకుండా జాగ్రత్త పడుతూ సాగడానికి మీరు నడిపింపులు మమ్మల్ని ఉంచమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహాయ సంకల్పాలు సదా తోడై ఉండి నడిపించి బలపరుచున్నగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా